అందరికీ నమస్కారం అండి. గత వారం 10 రోజుల నుంచి ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కోళ్ళు ఎక్కువగా వైరస్ బారిన పడి చనిపోతూ ఉన్నాయి. వీలైనంత వరకు ముందస్తు జాగ్రత్తలు పాటించండి. సిమ్టమ్స్ అనేది ఖచ్చితంగా అబ్జర్వ్ చేసుకోండి. నేను ఇక్కడ కొన్ని సిమ్టమ్స్ చెప్తాను. ఈ వయసుగా కనుక ఉంటే ఖచ్చితంగా సేఫ్గా ఉన్న కోళ్ళని ముందు ప్లేస్ మార్చేసుకొని వాటికి అలాగే ఎఫెక్ట్ అయినటువంటి కోళ్ళకి రెండిటికీ మెడికేషన్స్ చేసుకుంటే సేఫ్గా ఉన్న కోళ్ళకైతే వైరస్ అనేది స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. ఎఫెక్ట్ అయిన వాటికైతే వీలైనంత వరకు మన ప్రయత్నం మనం చేసి కొన్ని కోళ్ళను బతికించుకోవచ్చు. సో సిమ్టమ్స్ చెప్తాను. సిమ్టమ్స్ వారీగా మెడిసిన్స్ ఉంటాయి, అవి వేసుకోవచ్చు. సిమ్టమ్స్ చెప్తాను. ఫస్ట్ కొన్ని కోళ్ళల్లో ప్రతి ఏరియాలోనూ ఒకే రకమైన సిమ్టమ్స్ ఉండడం లేదు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కో రకమైన సిమ్టమ్స్ ఉంటున్నాయి. ఎక్కువగా తెనాలి, గుంటూరు, విజయవాడ, ఆకివీడు, భీమవరం, రాజోలు, పాలకొల్లు, ఏలూరు, కైకలూరు ఈ ఏరియాలో ఎక్కువగా ఉంది ఈ సమస్య. కాబట్టి ఖచ్చితంగా పేర్లు కూడా మెన్షన్ చేయాల్సి వచ్చింది. సిమ్టమ్స్ ఎలాగుంటున్నాయంటే, ఫస్ట్ కోళ్ళు డల్ అవుతున్నాయి, తర్వాత మొహం వాచిపోవడం, నోట్లో సొంగ రావడం, నోట్లో పొక్కులు రావడం, కోడి పారి చనిపోవడం. ఇది కొన్నిటిలో ఉండే సిమ్టమ్. మరికొన్నిటిలో మొట్టమొదటే మొహం వాపు రావడం, కోడి పచ్చగా తెల్లగా పారడం, ఒక 1 or 2 డేస్ ఉండి చనిపోవడం. ఇది కొన్నిటిలో ఉంటుంది. మరికొన్నిటిలో ఫస్ట్ గొరక స్టార్ట్ అవుతుంది ఫస్ట్ 1 or 2 డేస్, తర్వాత మొహం పొంగిపోతుంది బూరెల్లాగా, తర్వాత ఆటోమేటిక్గా కోడి పక్షవాతంలాగా పడిపోయి చనిపోబోయేటప్పుడు నోట్లో సొంగ కారుస్తూ పచ్చగా తెల్లగా బారి చచ్చిపోతుంది. ఇది కొన్నిటిలో. మరికొన్నిటిలో బాడీ జర్క్లు వస్తున్నాయి, అంటే కోడి అలా కింద పడుకుని పోయి టకా టకా టక నేలకేసి తలకే కొడతా, లేకపోతే కాళ్ళు ఇలా షవరింగ్ లాగా కాళ్ళు వచ్చేసి గిలగిలా కొట్టేసుకొని చచ్చిపోతుంది. మరికొన్ని కోళ్ళల్లో మొహాలు బాగా వాసిపోయి మొహం నలుపు వచ్చి నోట్లో సొంగొచ్చి చచ్చిపోతున్నాయి. సో పర్టికులర్గా ఒకే సిమ్టమ్ అయితే ఏం ఉండడం లేదు. కొన్ని కోళ్ళల్లో ఎఫెక్ట్ అయిన తర్వాత 1 రోజు నుంచి 4 రోజులు 3 రోజుల వరకు బతుకుతున్నాయి. కొన్ని ఏరియాల్లో మార్నింగ్ ఎఫెక్ట్ అవుతుంది, నైట్ చచ్చిపోతుంది. లేకపోతే నైట్ కప్పేబోయేటప్పుడు కోడ్ యాక్టివ్గా ఉంటుంది, 1 or 2 అవర్స్లో కోడ్ ఎఫెక్ట్ అవుతుంది, ఎర్లీ మార్నింగ్ 9 or 10 కల్లా కోడ్ చచ్చిపోతుంది. అలాగే మరికొన్ని కోళ్ళల్లో ఫస్ట్ పక్షవాతం రావడం, తర్వాత మొహం పొంగిపోవడం, తర్వాత నోట్లో సొంగ రావడం, నోట్లో పొక్కులు రావడం, కోడి చనిపోవడం. అల్టిమేట్గా ఇక్కడ అన్ని కోళ్ళల్లో కామన్గా ఉండే సిమ్టమ్ ఏంటంటే ఫేస్ బ్లాక్ రావడం అండ్ మొహం పొంగిపోవడం. సో కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ ఇలాంటి సిమ్టమ్స్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ ఎఫెక్ట్ అయిన కోళ్ళని అక్కడే వదిలేయండి. సేఫ్గా ఎన్ని కోళ్ళు ఉన్నాయో వాటిని గుంపు నుంచి వేరు చేయండి. పూర్తిగా గుంపు నుంచి, ఒకవేళ తోట కనుక పెద్ద తోట అయితే ఒక మూల వేసేసుకోండి సేఫ్గా ఉన్న కోళ్ళన్నింటినీ. లేదు ఇంటి దగ్గర అయితే ముందు ప్లేసే మార్చేయండి. ప్లేస్ మార్చేసి ఎఫెక్ట్ అయిన కోళ్ళ దగ్గర శానిటైజేషన్ చేసుకోండి. అలాగే అవ్వని కోళ్ళ దగ్గర కూడా శానిటైజేషన్ చేయండి. అయిన వాటికి ఉన్నటువంటి సిమ్టమ్స్ బేస్ చేసుకొని మెడిసిన్స్ వేసుకుంటూ, రాని వాటికి ఆ కోళ్ళకి ఏ సిమ్టమ్స్ అయితే ఉన్నాయో అవి వాటికి స్ప్రెడ్డింగ్ అవ్వకుండా మెడికేషన్స్ చేసుకుంటే వైరస్ బారిన పడినా కూడా కొన్ని కోళ్ళు రికవర్ అవుతున్నాయి. వన్స్ వైరల్ ఇన్ఫెక్షన్ కనుక సోకినట్లయితే మనం ఎన్ని మెడికేషన్స్ చేసినా కూడా బిఫోర్ అంటే బిలో 3 మంత్స్, 3 నెలల కంటే బిలో ఉన్నటువంటి కోడి పిల్లల్ని కాపాడుకోవడం చాలా కష్టంగా ఉంది ప్రజెంట్ పరిస్థితిలో. పెద్ద కోళ్ళు అయితే మనం కొంచెం మెడికేషన్ చేసుకుంటా ఉంటే 2 డేస్కో 1 or 2 డేస్కో కొంచెం రెస్పాండ్ అవుతున్నాయి. చిన్నపిల్లలు అయితే రెస్పాండ్ అవ్వట్లేదు. కాబట్టి కొంచెం జాగ్రత్త పాటించండి. వేరే వేరే మకాంలోకి వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మీరే ఆలోచించాలండి. ఎవరన్నా కొత్త వాళ్ళు మకాంలోకి వచ్చేటట్లయితే మీరే కొంచెం ఆలోచించి స్టెప్ తీసుకోండి. కొంచెం వెళ్ళినంతవరకు జాగ్రత్తలు పాటించడానికి ప్రయత్నం చేయండి. చాలామంది మేము వ్యాక్సిన్ వేసేసాం కదా అని చెప్పి ఆరామ్సే కళ్ళు మూసుకొని కూర్చుంటారు. వ్యాక్సిన్ వేసినా వేయకపోయినా ప్రికాషన్స్ ఖచ్చితంగా పాటించండి. ఎందుకంటే వ్యాక్సినేషన్ చేసినా కూడా కోళ్ళు ఎఫెక్ట్ అవుతున్నాయి ప్రజెంట్ సిచ్యువేషన్లో. కొంచెం జాగ్రత్త పాటించండి. ఇన్నిసార్లు జాగ్రత్త జాగ్రత్త అని చెప్తున్నానంటే ఎన్ని కోళ్ళు ఎఫెక్ట్ అయినా కొంచెం ఆలోచించుకోండి. బాగా ఎక్కువగా ఉంది, జాగ్రత్త కొంచెం. సో ఇది మరి పరిస్థితి. ఏదన్నా ఇన్ఫెక్షన్స్ ఏదన్నా వచ్చినప్పుడు డిస్ప్లేలో ఉన్నటువంటి నెంబర్ ద్వారా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.